పెళ్లి సత్యనారాయణ. నేను 121 డివిజన్ పోకట్పల్లికి కార్పొరేటర్ను, టీఆర్ఎస్ కార్పొరేటర్ను. నేను రెండోసారి గెలిచిన, ఫస్ట్ సార్ గెలిచి సక్సెస్ఫుల్గా చేసి మా ఎమ్మెల్యే సహకారంతో, మాధవరం కృష్ణారావు గారి ఎమ్మెల్యే సహకారంతో అన్ని పనులు, ఎక్కడ అభివృద్ధి పనులు కానీ, ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ సమపాలంగా నడిపించుకుంటూ 95% అన్ని పనులు, అభివృద్ధి పనులు మేము ఎక్కడ చూసినా మా కూడిపల్లి చూడండి, రోడ్లు, డ్రైనేజీలు, లైటింగు అన్నీ కూడా పూర్తయినవి. ఇది మా కూడిపల్లి. కూడిపల్లి ఒక పుణ్యస్థానము. మా కూడిపల్లిలో సర్వమత, సర్వ ప్రాంత, సర్వ జాతుల సమ్మేళనం ఇది. ఈ కూడిపల్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది మా ఊరే అనే ఫీలింగ్లో, సొంత ఊరే అనే ఫీలింగ్లో, అలా చిన్ననాటి ఎక్కడైతే సొంత ఊరు అనుకుంటే అట్లా మా ఊరే అన్నట్లు లాండ్ ఆర్డర్ కానీ, ఎవరినెవరు దూషించుకోవడం కానీ, ఏ సంఘటన జరగకపోవడం కానీ, కూడిపల్లి వాసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా అక్కున చేర్చుకొని అన్ని విధాల సొంత మనసు లేక చూసుకునేదే ఈ కూడిపల్లి ప్రత్యేకత. యాక్చువల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. అది మెమ్నారు కొల్లాపూరు తాలూకా బెక్కెం. మా అమ్మ గోపమ్మ, మా నాన్న నరసింహారావు. మా ఆరు సంతానంలో నేను లాస్ట్. 4 అక్కలు, ఒక అన్న, నేను. మదర్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కనిపించే దేవత మదర్. కనిపించిన దేవతలకందరికీ మనం మొక్కుతుంటాం కానీ మదర్ను ఎవరైతే దేవతగా, తల్లిగా ప్రేమిస్తారో ఆ ఇల్లు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ భూమి కానీ చాలా పచ్చగా హ్యాపీగా ఉంటుంది. అయితే నాకు మా మదర్ కొడుక యాక్చువల్గా నేను చిన్నోని కనుక ఎటు పోయినా నన్ను తీసుకుపోయేదామే, ఏ చుట్టాల ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా, ఎటు పోయినా నన్ను తీసుకుపోయే చాలా పెద్దగా ఎదక. అందుకొరకు మా మదర్కు నాకు చాలా ప్రేమాప్యాయతలు ఎక్కువ ఉండేటివి. నేను ఇక్కడ వచ్చి చదువుకునేటప్పుడు నేను 8th క్లాస్ నుంచే బ్యాచిలర్గా చదువుకుంటుంటే, అయితే ఎప్పుడు పోయినా ఆమె నా గురించే వెయిట్ చేసుకుంటూ నాకు ఇష్టమైన వంటలు ఉండి చాలా బ్రహ్మాండంగా ప్రేమగా చూసుకునేది. అయితే మేము యాక్చువల్గా ఒకసారి ఇంటి దగ్గర ఏదో ల్యాండ్ అమ్మకానికి పెట్టినాం, అగ్రికల్చర్ ల్యాండ్. ఆమె చెప్పింది, నాన్న వీడ 2 ఎకరాలు అమ్మితే ఆడ 2 ఎకరాలు తీసుకోవాలి, ఇది మేము సంపాదించింది, కష్టపడ్డది, నువ్వు కూడా ఉంచుకోవాలి అంటేనే ఆ ఇన్స్పిరేషన్తోనే మనం బాగా ఎదుగుదలకు, అరే ఇట్లా చెప్పింది, ఆడేదో ప్రాపర్టీ పోట్టుకున్నాం ఇక్కడ కావాలి అంటుండే. ఇంకోటి ఏంటంటే ఆమె చెప్పింది, నేను ఎప్పుడు బిజినెస్, ఎప్పుడు జాబ్ చేయలేదు, నేను బిజినెస్ చేయాలనే ఉద్దేశంతోనే డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసుకొని అంతా అప్పటి నుంచి నేను ఏబీపీ, ఆర్ఎస్ఎస్, ఇంటర్మీడియట్లో సెక్రటరీ చేసిన, ప్రెసిడెంట్ చేసిన, మళ్ళీ డిగ్రీకి వచ్చినాక జాయింట్ సెక్రటరీ చేసిన నేను ఏబీపీకి వెళ్ళి, తర్వాత ఆర్ఎస్ఎస్ అని అయోధ్య కూలగొట్టినప్పుడు నేను అక్కడ స్పాట్లో ఉంటే నేను పోయింటి ఘట్నాయక్క ఒక దానికి. అయితే తను ఎప్పుడు చెప్తుండే, ఎప్పుడు ఏం టెన్షన్ పడకనా నా బిజినెస్లో, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తూ ఒక 5 రూపాయలు పక్కకి వేసి 5 రూపాయలు నువ్వు ఎంజాయ్ చేయి, 5 రూపాయలు నీ అవసరాలకు యూజ్ చేసుకో, మొత్తం 10 రూపాయలకు 10 రూపాయలు కూడబెట్టి, ఎవరికో కూడబెట్టి అని నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్తుండే. ఆ మాట ఇప్పటికి గుర్తుంటుంది నాకు. నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, పుట్టినప్పుడు తల్లి ఎట్లా చూసుకుంటుందో పెద్దగా అయినాక, మనం పెద్దగా అయినాక తల్లిని మనం అట్లే చూసుకోవాలి. యాక్చువల్గా తల్లి పుట్టినప్పుడే నాకు ఎందుకులే ఈ పురిటి నొప్పులు, ఎందుకు ఈ డెలివరీ పెయిన్, ఎందుకు నాకు ఇవన్నీ, నాకు వద్దు, పిల్లలే వద్దు అనుకుంటే జన్మనే లేదు మనది. తల్లి జన్మనే మన ప్రేమ కథ అంతా నడుస్తుంది. మన భారతదేశ సంస్కృతిలో తల్లికి ఉన్నంత ఉన్నత స్థానం ఎవరికి ఉండదు. అట్లాగే అందరుడుక నేను ఇచ్చే మెసేజ్, ఏ కొడుకైనా, ఏ బిడ్డ అయినా తల్లికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే మిగతా పనులు చేయాలనేది నా ఉద్దేశము. తల్లి తర్వాతే మనం అందరం అనేది నా ఉద్దేశం. అట్లాగే ఈ మదర్ ఫౌండేషన్ ఏదైతే స్థాపించిండో నక్కా వెంకట్రావు గారు, చాలా గ్రేట్ పర్సన్. ఎందుకంటే మదర్ గురించి అందరికీ ఆలోచన ఉంటుంది కానీ చేసేది శూన్యం. మదర్ గురించి ప్రాక్టికల్ చేసినోడే గొప్ప. మదర్ ఫౌండేషన్ పెట్టిన వాళ్ళకి కానీ, మీరు వచ్చిన వాళ్ళకి కానీ మీకు అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. మదర్ గురించి ఇట్లా స్మరించుకోవడం, నాకు కూడా మీరు ఫోన్ చేసినప్పటి నుంచి మా మదర్ గురించి బాగా జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు లేరు కానీ వాళ్ళు బాగా గుర్తుకొస్తుంది. మదర్ల్యాండ్ ఇటువంటి కార్యక్రమాలకు అమ్మకు మించింది ఏముంటుంది? మీరు మదర్ గురించి, అమ్మ గురించి ఇంతగానో తపన పడి ఒక దానికి ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందరికీ, కొడుకులకు కానీ, బిడ్డలకు కానీ, తల్లిని గుర్తించుకునే ఒక టైం కేటాయిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.